రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్న నిరసనలు చేపట్టారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నిజామాబాద్ జిల్లాలో యాగం చేస్తూ నిరసన తెలిపారు. మరోవైపు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లాలో మహిళలు బతుకమ్మ ఆడుతూ దీక్ష కొనసాగించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ నిర్మల్ జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరం ముందు కళ్ళకు గంతలు కట్టుకుని మానవహారంగా వినూత్నంగా నిరసన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్దీకరణ జరిగిందని ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మన సమగ్ర శిక్షలో 22,000 మంది వరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. మాకు సమాన పనికి సమాన వేతనం కలిగించాలి. మాతో వెట్టి చాకేయిస్తున్నారు. మరి ఆడవాళ్లకు 180 రోజులతో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటికి. మాకు ఎట్లాంటి ఉద్యోగంలో జీతం పెంచడం కానీ ఇంకేమన్నా సౌకర్యాలు వస్తే ఏవి కూడా మాకు కల్పించలేదు సార్. గత 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ సమగ్ర శిక్ష లోపల వివిధ విభాగాల లోపల కేజీబీవీ, యూఆర్ఎస్, డిపిఓ స్టాఫ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్స్, ఐఆర్పి, సిఆర్పి, పార్ట్ టైం మినిస్టర్ పలు దఫాలుగా 15-20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి గత సంవత్సరాల నుంచి అనేక సార్లు విజ్ఞాపనలు మేము ఇవ్వడం జరిగింది.